తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం ఎదుర్పాకలో మండపేట ఎమ్మెల్యే వేమూరి జోగేశ్వరరావు పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. గ్రామంలో 9 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని, 34 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు డ్రైన్లు, 10 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక జడ్జి ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను, 32 లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్సీ సామాజిక భవనాన్ని, 8 లక్షల 40 వేల రూపాయలతో నిర్మించిన సంపద తయారీ కేంద్రాన్ని, 14 లక్షల 95 వేల రూపాయలతో నిర్మించిన కాంపౌండ్ వాల్ని, 20 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద 137 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ సతీ హిమారాణి, సావిత్రిదేవి, ఎంపీటీసీలు కొవ్వూరు సరోజాదేవి, వెంకటరాజు, మాజీ సర్పంచ్ కొండపూడి సత్యప్రభ, మండల టీడీపీ అధ్యక్షులు టి గంగాధర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పి శ్రీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉన్నాయి బాబు అలాగించండి మేడం గారు, మేడం గారు అలాగించండి. సెక్రటరీ గారికి అప్పుడు ఎంఆర్ఓ వచ్చి ఎంక్వైరీ చేస్తారు, ఎండోర్ ఎంఆర్ఓ వస్తారు ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత వరుసటి సరిపోతే ఒక లైను, సానపోతే రెండో లైను, రోడ్డు మధ్య మారిపోతుంది. రోడ్డు సానపోతే రోడ్డు తీసేస్తారు మొత్తం. రోడ్డు అవసరం ఏముంది కూడా ఇంతకుముందు లేదు కదా, అంచేత ఎలా వెళ్ళి అలా చేస్తారు. బయటకు వెళ్ళడం కుదరదు, ఒప్పుకున్న నేను ఒప్పుకున్నా పోలీసు వాడు తీసుకెళ్ళిపోతారు పైనుంచి అడ్రస్ అయ్యి. అంచేత ఎలాగన్నా మా మేడం గారు చెప్తారు మీ పేటకి ఈ చుట్టుపక్కల ఏ కులమైనా సరే లెటర్లు లేని వాళ్ళు అందరూ కూడా పంచాయతీకి లెటర్ పెట్టుకోండి. వీళ్ళే కాదు ఈ చుట్టూ ఉన్న కులాలు ఏ కులమైనా సరే ఈ లెటర్లు లేని వాళ్ళు హౌసింగ్ లోన్లు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చారని చెప్పి తీసేమన్నారు. హౌసింగ్ అన్నారండి, హౌసింగ్ ఏ గారిని అడిగి ఉంటే తీసేమన్నారు. అడిగేమన్నా